ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువనున్న కడెం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ధర్మపురి మండలంలోని పలు వాగులు వంకల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. అక్షయపల్లి గ్రామంలోని లో లెవెల్ వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇగిత్యాల రామాయపట్నం మీదుగా మంచిర్యాల జిల్లాకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. వెల్గటూర్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు కోటిలింగాల వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి దిగువకు పరవలు తొక్కుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లక్షలాది క్యూసెక్ల వరద నీరు వస్తుండడంతో ఎల్లంపల్లి నిల్వ నీటితో కోటిలింగాల వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వల్గటూర్ మండల కేంద్ర శివారులో ఉన్న సబ్స్టేషన్ సమీపంలో ఉన్న వంతెన వద్ద ఫ్లై యాష్తో వెళ్తున్న లారీ వరద నీటితో చిక్కుకోవడంతో డ్రైవర్ క్లీనర్ ఇద్దరు భయంతో లారీని బదిలి ప్రాణాలతో ఒడ్డు చేరుకున్నారు. ఇక మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నాయకులకు ఇప్పుడు తాము గుర్తు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని శివారులో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 2 పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో కార్మికులు నివాస కేంద్రానికి పరిమితమయ్యారు. గోలపల్లి మండలంలో కురిసిన వర్షాలతో శ్రీరాములపల్లి మరియు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ వద్ద ఉన్న వంతెనలపై నుండి భారీగా వరద ప్రవహిస్తుండడంతో జగిత్యాల ధర్మారం రాకపోకలకు అంతరాయం కలిగింది. పెగడపల్లి ధర్మారం ఎండపల్లి మండలాల్లో గత 2 నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువులు మత్తలు దూకి అలుగుపారుతున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి ప్రవాహాన్ని సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ పరిశీలించారు. వరద పరిస్థితులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రాత్రి నుండి రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం, దీనిపైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లాగా మారినాయి. మరి దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అనుక్షణం మరి ఈ యొక్క విషయాల పట్ల వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా అప్రమత్తమై ఏ క్షణాన ఏ విషయం జరిగినా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజలకు అన్ని రకాల చర్యలు అందించే విధంగా అన్ని రకాల సహకారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది.